ఈటీవీ న్యూస్ కు స్వాగతం స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును ఇంట్లోనే రిమాండ్లో ఉంచాలని ఆయన తరఫున న్యాయవాదులు వేసిన పిటిషన్పై కాసేపట్లో ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది ప్రభుత్వం తరఫున ఏఏజీ సుధాకర్ రెడ్డి చంద్రబాబు తరఫున సిద్దార్థ లూత్రా వాదనలు వినిపించారు చంద్రబాబుకు జైలులో ప్రమాదం ఉందన్న లూత్రా ఆయన ఇప్పటి వరకు భద్రతలో ఉన్నారని చెప్పారు చంద్రబాబుకు జైలులో కల్పించిన భద్రతపై అనుమానం ఉందని వాదించారు హౌస్ కస్టడీకి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన గౌతమ్ నవార్కర్ కేసును ఉదాహరించారు హైకోర్టుకు వెళ్లి తెచ్చుకున్న భద్రత పెంపు ఆదేశాలు అమల్లో ఉన్నాయని లూత్రా వాదించారు చంద్రబాబును హౌస్ కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరారు చంద్రబాబుకు ఇంట్లో కంటే జైల్లోనే ఎక్కువ భద్రత ఉంటుందని ఏఐజీ సుధాకర్ రెడ్డి వాదించారు జైలులో చంద్రబాబుకు పూర్తిస్థాయి భద్రత కల్పించామని ఏఐజీ సుధాకర్ రెడ్డి వివరించారు జైలు లోపల బయట పోలీసుల భద్రత ఉందని పోలీసులు ఇరవై నాలుగు గంటలు డ్యూటీలో ఉన్నారని చెప్పారు అత్యవసర సమయంలో వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేశామని వాదనలు న్యాయమూర్తి కాసేపట్లో తీర్పు ఇవ్వనున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో సీఐడి రెండు పిటిషన్లను దాఖలు చేసింది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పీటీ వారెంట్ పిటిషన్ వేయగా స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో నమోదు చేసిన కేసులో చంద్రబాబును కస్టడీకి కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేసింది చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సిఐడి అధికారులు కోర్టును కోరారు ఈ పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన వాంగ్మూలం ఆధారంగానే సీఐడి కేసు పెట్టిందనే వార్తలపై అప్పటి ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి పివి రమేష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు తాను అప్రూవర్ గా మారాననే ప్రచారం అవాస్తవమన్నారు అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు స్కిల్ డెవలప్మెంట్ లో ఆర్థిక శాఖ ఏ తప్పు చేయలేదన్న ఆయన సిఐడి తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు నిధులు విడుదల చేసిన వారిలో కొందరు పేర్లు కేసులో లేవన్నారు స్కిల్ డెవలప్మెంట్ ఎండీ కార్యదర్శుల పేర్లు ఎందుకు లేవని పివి రమేష్ ప్రశ్నించారు కేబినెట్ చట్టసభ అనుమతితోనే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు కనిపించకుండా పోయిన నోట్ ఫైల్స్ మీద తొలుత సీఐడి దృష్టి పెట్టాలని పివి రమేష్ హితవు పలికారు చంద్రబాబు అరెస్టు రిమాండ్లను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం చేపట్టిన ఆందోళనలు ఉవ్వెత్తన సాగుతున్నాయి అనేక మంది నేతలను గృహ నిర్బంధం చేసిన పసుపు శ్రేణులు వెనక్కి తగ్గలేదు అధినేత అరెస్టు అక్రమం అంటూ భారీగా ర్యాలీలు ప్రదర్శనలు చేశాయి తెలుగుదేశం పిలుపునిచ్చిన బంద్ కు జనసేన సిపిఐ ఎంఆర్పీఎస్ సహా ఇతర ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలో తెలుగుదేశం శ్రేణులు గుంటూరు ప్రధాన రహదారిపై టైర్లకు నిప్పిపెట్టి నిరసన తెలిపారు ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సులను నిలిపివేసి రహదారిపై బైటాయించారు నర్సరోపేట నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్ సయ్యద్ జిలాని ఆ పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైటాయించగా పోలీసులు స్టేషన్‌కు తరలించారు మంగళగిరి తాడేపల్లి మండలాల్లో తెలుగుదేశం కార్యకర్తలు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు టైర్లు తగలబెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కృష్ణాయిపాలెం ఉండవల్లిలో ఆందోళన చేస్తున్న రాజధాని రైతులు కార్యకర్తలు మహిళలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు ఈ ఘటనలో ఓ మహిళ గాయపడింది ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలంలో తెలుగుదేశం నేతలు నిర్వహిస్తున్న అందును పోలీసులు అడ్డుకున్నారు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఆందోళనకు దిగిన తెలుగుదేశం శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి అమరావతి పోలీస్ స్టేషన్కు తరలించారు బాపట్ల జిల్లా అద్దంకిలో అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా పోలీసులు అరెస్టు చేశారు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ పార్టీలకు అతీతంగా నేతలు రోడ్డెక్కుతున్నారు గుంటూరు అరెండల్పేటలో జనసేన ఎంఆర్పిఎస్ నాయకులు నిరసనలకు దిగారు అక్కడికి చేరుకున్న గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు ఆధ్వర్యంలోని వైకాపా నేతలు లాఠీతో ఆందోళనకారులను తరిమి కొట్టేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది జనసేన వైకాపా కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది పోలీసులు జనసేన ఎంఆర్పిఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు మేయర్ లాఠీ పట్టుకుని తిరగడంపై వేసిన ప్రశ్నకు సమాధానం దాటవేసిన పోలీసులు తమ అధికారులే మఫ్టీలో ఉన్నారని చెప్పారు శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం ముఖ్యనేతలను పోలీసులు గృహ నిర్బంధం చేయడంతో ద్వితీయ శ్రేణి నాయకులు రోడ్డెక్కారు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బస్సులకు ఆపేందుకు వచ్చిన శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు విజయనగరం జిల్లా రాజాంలో కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు ఎన్టీఆర్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను ఆందోళనకు వెళ్లకుండా ఇంటి వద్దే పోలీసులు అడ్డుకున్నారు ఆమె గోడ దూకి బయటకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు నిలవరించారు ఈ క్రమంలో పోలీసులకు తెలుగుదేశం శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఒంగోలులో భారీ ర్యాలీ చేశారు ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కార్యకర్తలు బంద్ కొనసాగించారు పోలీసులు తెలుగుదేశం శ్రేణుల మధ్య తోపులాటతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది జిల్లాలోని గిద్దలూరు సంతనూతలపాడు నియోజకవర్గంలోనూ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ కక్షపూర్త ధోరణికి నిరసన తెలిపారు తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఒక్క ఒక్కరోజైనా జైలులో పెట్టాలని అక్కస్తోనే సీఎం జగన్ ఈ అక్రమ అరెస్టు చేయించారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు విశాఖ పోర్టు గెస్ట్ హౌస్ లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో తెలుగుదేశం బృందం సమావేశమైంది చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ అనంతరం జరిగిన పరిణామాలు ఏపీ పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టును గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత ప్రధాని మోదీ అమలు చేసిన దాన్నే లో కూడా అనుసరించినట్లు నేతలు చెప్పారు అప్పటి అధికారి టి గుజరాత్లో పర్యటించి సిఫారసు చేశాకే కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని అచ్చెన్నాయుడు వివరించారు అడవుల రక్షణకు ఆత్మార్పణం చేసిన అమరుల ఆశయాలు సజీవంగా ఉండాలంటే జంగల్ బచావో జంగల్ బడావో నినాదాన్ని అమలు చేసేలా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సందేశం ఇచ్చారు అడవుల పునరుద్దరణ పచ్చదనం పెంపు కోసం ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమానికి అన్ని వర్గాల మద్దతు లభించడంతో నేడు అద్భుతమైన ఫలితాలను చూస్తున్నామన్నారు హైదరాబాద్ వంటి కాంక్రీట్ కీకారణ్యంలో ఊహించనంత పచ్చదనం పెరగడంతో అంతర్జాతీయ ఉద్యానవన ఉత్పత్తిదారుల సంఘం అందించే వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు భాగ్యనగరానికి దక్కిందన్నారు లక్షిత పచ్చదనం ముప్పై మూడు శాతం సాధించేదాకా కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు అటవీ అమరవీరుల త్యాగాలు మరవద్దని వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సిబ్బందికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ స్మారక చిహ్నం వద్ద మంత్రి నివాళులర్పించారు హరితహారం ద్వారా రెండు వందల తొంభై కోట్లకు పైగా మొక్కలు నాటామన్న ఇంద్రకరణ్ రెడ్డి అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నట్లు వివరించారు